గారెలు వేసిరా, కారం చేయలే. చేసిరాని అయిపోయినాయి, చెల్లి అయిపోయినాయి. ఈ రోజు చాయ్ వేసుకుంది, అయిపోవా? చాయ్ డబ్బు రెట్లు మంచిగా ఉంటాయి, కానీ చెప్పాలి కూడా మస్తు ఉంటాయి. నీకేం తెలియదు, ఎప్పుడైనా వేసుకుంటే అయిపోవా? చికెన్ తిమ్మంటావు, మటన్ తిమ్మంటావు, ఏం తింటావు? బాబా అన్ని తింటాడు కానీ నువ్వేం తేపు. ఇదేంది, అన్ని తింటాను ఏం తేకు అంటాను? ఇంటికి వచ్చిన బాబుకి ఇదేనా మర్యాద ఇచ్చుడు? ఏం చేద్దామంటావు మరి? ఏం వస్తాడవరా బాబు, పొద్దుగానే చికెన్ మటన్ తెచ్చిండు, కూరలు కూడా అవుతాయి. మీరు పోయి అయితే తానాలు చేసి రాపోరు, తిందాం. సరే తాగటానికి అప్పులు వేసినావు, అవి కట్టడానికి అమ్మకాలమైన పడ్డు పడ్డా. అయితే ఏంది ఇప్పుడు, ఇలా చూడు, అప్పు వేయకుండా మందవుతా. ఇలాంటి దేశం మీద ఈ ముఖానికి ఎవడు అప్పు కూడా ఇవ్వడు, కానీ పోయి చికెన్ అనే తీసుకురాపు. చికెన్ మందం కూడా పైసలు లేవు, నేను పైసలు ఉంటే నువ్వు చెప్పు. ఎందుకు బతుకుతున్నావురా భూమికి బరువు, ఆగు నేను పోయి పైసలు తెత్తా. జీవిలో పైసలు లేకపోతే మగోడికి విలువనే ఉండదు, ఇంకొకరు అటు ఇటు చూస్తారు. తెలుసు అని బావ తాగేటోడా చేసేటోడా, నువ్వు ఒక్క తాగి రాపో. నీళ్లు తాగుకుంటేందే మొత్తం కూసం తమసాపు తాగుతాడు బాబా, ఇంట్లో బోర్ కొడుతుంది. అరే తిన్నాక వదురుతి, వచ్చినాక తింటామే బాబా. ఇక నువ్వు చెప్తున్నావు కానీ జల్దీ రారు. పొద్దుగల పొద్దుగల తాగితే ఆ ఆనందమే వేర్రా. ఉండదు ఆనందం, బీర్లు కొన్నది నేనేనా? అయ్యో ఇవి అయిపోయినాక నీ మళ్ళీ తీసుకున్నారా? నా దగ్గర పైసలు లేవనుకుంటానవా? మా ఉన్నాయి కానీ ఇటను సాటుకోయి తాగుదాం పారా, ఉత్తిగా రోడ్డు మీద అవుతుంది. సాటుకోయి తాగుడెందుకురా, ఇవాళ దసరా, నువ్వు రోడ్డు మీద తాగు, చౌరసలు తాగు, ఇంట్లో తాగు, ఇల్లు మీద తాగు, నువ్వు తాగి రోడ్డు మీద వండు, నేను అన్నటోడే ఉండడు, ఎందుకంటే ఇది మన మొగొళ్ళ పండగ. అంతే అంటవారా, తప్పి నొట్టే చెప్తాను, బ్యాన్ చేత ఇవాళ 20 బీర్ల కంటే తక్కువ తాగనే తాగా. భూమి బతుకులు చెడ. కనబడతలేదా? మందాగుతాను. వీళ్ళు వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు, ఇంత పొద్దుగా ఎవడన్నా మందాగుతారా? ఇంకా మేమన్నా మొగ్గలు కడిగి తానాలు చేసి అట్లా తాగుతాం. ఒక్కొక్కడు అయితే పొద్దుగా లేతనే మొదలు పెట్టిండు పాసవాళ్ళతోని. మీరు అట్టప్పుడే దసరా లెక్క తాగుతారు, ఇక దసరా వచ్చిందంటే వీళ్ళు సంకలం పెట్టుకునే తిరుగుతారు. తూ మీరు మనుషులు. మీ ఆడలు ఏమన్నా తక్కువనా? సర్దుల రోజు దానికన్నా అందంగా నేనే ఉండాలి, దానికన్నా ఎక్కువ రెడీ నేనే కావాలి అని అంటారు. బతుకమ్మడు తక్కువ, చౌకలు వాడు ఎక్కువ, మిమ్మల్ని ఏమన్నా అన్నవానే ఓ మా మీద పడి పెడతారు. మీరు తాగురి గంగల ఊరి నాకెందుకు, మీరు తాగురి గంగల ఊరి నాకెందుకు? అగో చూసినావారా, నువ్వు అన్న వల్ల సప్పుడే పోతుంది, లేకుంటే ఇంకెన్నానో. మనం ఉండంగంటే రారా, తాగు మందు, ఇంకోటి ఇద్దాం. Thank you.
మందావుదాం అంటే పైసలు లేవు ఇట్లా. అరే తిరుమలని ఫోన్ చేయరా. ఏ వారా మందు? అరే నేను తెత్తగానానికి ముందు ఫోన్ చేయరా. సరే బయట చికెన్ చెప్పాను. ఏ బయట ఎందుకు, ఇంట్లో చికెన్ మటన్ లేదా? లడ్డు చెప్పురా. తిరుమల ఏడున్నావురా? నేను మా బావ వైన్స్ కాడికి పోతాన్నాం. అరే మేము వద్దారా, మాకు చెప్పకుండానే పోతాన్నావు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. సరే గుట్టగాడికి రారే. అట్లా శ్రీకాంత్ గారిని తీసుకొని రారే. సరే అత్తం. ఏందన్నా బీర్లు ముందు ఎత్తుకొని తమసా తాగుతాన్నావు? అన్న కాదురా బావా. బావా తమసా తాగుతాన్నావు? ఏనే మందు దాకా నాకు అలవాట్లేదు. ఏదో కథలు చెప్ప. అలవాటు చేసుకో బావా, మొగోడన్నాక తాగపోతే మంచిగా ఉండదు. మన శ్రీకాంత్ గారు చూడు, తాగడానికి పైసలు లేకపోతే అప్పు చేసి మరి తాగుతాడు. ఆడు మొగాడంటే ఏమొచ్చామండి? పరిగమాలు వచ్చాము. శ్రీకాంత్, నీకు తాగబుద్ధి అయితే పైసలు ఉన్నప్పుడే తాగు, లేకపోతే తాగుడుకు బానిస అవుతావు. నువ్వు చేసిన అప్పు వెరుక్కుంటేనే పోతుంది, లాస్ట్కు నీ బతుకు కుక్క బతుకే అవుతుంది. ఏ బావాడు ఎంత చెప్పి నిన్నాడు కానీ నువ్వైతే చిన్న పెగ్గి. ఏ అద్దు, మీ చెల్లెలు వెళ్తే నా బద్దలు వలుగుతాయి, మీ చెల్లెలు వెళ్తే నా బద్దలు వలుగుతాయి. నువ్వు తాగినవన్నీ గిట్ట చెప్తానే ఏంది, ఇంటికైనా గిట్ట మా చెల్లె పోలీసు వాళ్ళు చూసినట్టు పుల్ల పెట్టి గిట్ట చూస్తుందా? ఏ తాగు. ఏ తాగు బావా, తాగు తాగు ఒక పెగ్గు. ఏ తాగు బావా. గింతగనం అంటారు కదా తాగుతుంది, గింతగనం అంటారు కదా తాగుతుంది. అరే అమ్మతోడు చెప్తానా, రేపటి మందే తాగరా. నీ బతుకు దసరా దసరాకి తాగుడే, దసరా వచ్చిందంటే పీకలు దాక తాగుతావు గారా. వాళ్ళ పొద్దుగాలు వేసిందంటే తలగైన వస్తుంది అని తాగుతావు. వాళ్ళ మీదికి వెళ్ళి తాగానే అమ్మ ఈ నొట్టేస్తానవా. థూ సిగ్గులేదారా, ఏం బతుకురా నీది. అరే నిజంరా, నేను తాగా చెప్తాను అమ్మలేరు. తిరుమల నేను పోతావరా, మీరు రారీ మెల్లగా. అరే నీ బండేదిరా. అమ్మ చెల్లెటు వేసుకుని పోతానాక ఇంటికాడ పెట్టొచ్చిందిరా. నీ నోట్ల మందు వయ్యా. మీ చెల్లెకు బండి నడపస్తుందారా? ఏమ్మా చెల్లె కాదురా, బాబాయ్ బాబాయ్ వేసుకోవేడు. నీ మీకే తండ్రి ఇచ్చేద్రలే కావాలి. అరే ఆయన వాళ్ళకని చూస్తే బండి కుదబెట్టినట్టున్నారా. ఏంది బండి కుదబెట్టినా? ఆయనకి మందుకు పైసలు లేకుంటే ఇల్లు కూడా కుదబెడతాడు. ఆయన సోపతి వాడితే మాకు కూడా విలువ ఉంటలేదు బాబా. ఇక వట్టం రేపు నుంచి ఆయన ఎమ్మడి తిరగకూరి, ఆడు అట్లనన్నా మారుతాడు. శ్రీకాంత్ అన్నది అక్క, తాగడానికి పైసలు లేవని బండి నా దగ్గర కుదబెట్టి. ఏంది తాగడానికి పైసలు లేవని బండి కుదబెట్టిండా? కుదబెట్టడానికి వానికి బుద్ధి లేదు, తీసుకోవడానికి నీకన్నా బుద్ధి లేదారా? నన్ను అంటానే ఏంది అక్క, మనకు మిత్తి పైసలు రానివట్టే మంచి తిరగడానికి బండి ఇచ్చే ఇంకా మనకే లాభం కాక్క. నువ్వు నీ లాభం కోసం చూస్తున్నావు గానీ నీ వల్ల ఒకటి చెడిపోతాడు అని ఆలోచిస్తానవారా? నా వల్ల ఏడిపోతాడా? అవును నీ వల్లనే ఏడిపోతాడు. నువ్వు పైసలు ఇవ్వకపోతే వాడి నీ దగ్గర బండి కుదబెట్టునా? చెడిపోయే మనిషికి నాలుగు మంచి మాటలు చెప్పి మార్చాలా గానీ నువ్వే చెడిపోవడానికి దారి చూపెడతెట్లరా? పోయి ఫస్ట్ బండి ఇచ్చిరా పో. మరి పైసలు ఎట్లనే? ఆడిచ్చినప్పుడు తీసుకోపో. సరే అక్క. బండేదిరా బాబాయ్ వేసుకోవండే. బుద్ధి లేదారా అబద్ధం చెప్పడానికి? నీకు తాగడానికి పైసలు లేవని ఉదయం దగ్గర బండి కుదబెట్టలేదా? తాగడానికి పైసలు లేవు అందుకే కుదబెట్టినా, అయితే ఏంది ఇప్పుడు?
నువ్వు మనిషివి, నీకు పైసలు కావాలంటే బండిని అమ్ముకోరా, ఏదో ఆపతుండి అమ్ముకున్నాడు అనుకుంటారు. కుదబెడితే విలువ ఉంటుందా? ఇక నాన్న మారురా, నీయాసొంటి కొడుకుని ఎందుకు గన్నా అని అమ్మ బాప అనుకుంటారు. నీయాసొంటానికి చెల్లెగ ఎందుకు కొట్టినా అని నేను అనుకుంటాన్నా. ఇప్పటికన్నా నువ్వు మారి పని చేసుకుంటే చూడాలని ఉందిరా. తప్పైందా చెల్లె, ఇన్ని రోజులు నా వల్ల మీరు ఇంత బాధపడతానని చెప్పి నేను అనుకోలే. ఇక నుంచి దాగా మంచిగా పని చేసుకుంటా. నువ్వు మారుతా అన్న ముచ్చట చెప్పంగానే ఎంత సంతోషంగా ఉందిరా. దా అన్నం తినే. అసలు దసరా రోజు ఏం చేస్తారో తెలుసారా? పొద్దుగాల లేచి తలస్నానం చేసి పండ్లు కడుక్కొని పూజలు చేసి జంబి కడుక్కొని జంబాకు తెచ్చి పెద్దలకు పెట్టి ఆశీర్వాదం తీసుకొని బుక్కెడంతా తిని ఇంట్లో సంతోషంగా గడపాలి. కానీ మీ మొగ్గు ఏమనుకుంటారు? తాగుడే దసరా పండుగ అనుకుంటారు. అయినా తప్పు మీది కాదురా, ఆ మందం పెట్టోళ్ళది. ఆ మందే అప్పుడు పని చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతో మంది తాగుకుంటుంటారు, ఎన్నో కుటుంబాలు మంచిగా ఉంటాయి. తాగింటి కట్టే మా అమ్మ ఫీల్ అవుతుంది, మా భార్య ఫీల్ అవుతుందని మీరు అనుకుంటారు, కానీ తాగి మీ ఆరోగ్యాలు ఏడా ఖరాబ్ అవుతాయి అని మేం బాధపడతాంరా. అది మీరు అర్థం చేసుకోరు. ఇకనైనా మారురా, మీలాంటి వాళ్ళు మంచిగా ఉంటేనే కుటుంబాలు మంచిగా ఉంటాయి. మంద తాగితే గిన్నెలో కలిగి మంద తాగద్దు ఏం తాగద్దు బాబా. ఇందాం ఈ కానీ మనం ముందు చూడకూడదు ఏమమ్మ గంతేపా.